हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स ईरोजु वीडियो एंटंटे चाला मंदी मोबाइल्स हैक अवुता उंटाई एक्कुवगा काबट्टी ईरोजु वीडियो हैक अये मुंदु एलांटी मनकी कनिपिस्तायि फोन लो अलागे हैक अयिते गनुक मनकी एला उंटुंदी फोन अनेदी नेनु ईरोजु वीडियो चेप्तानु काबट्टी तप्पकुंडा वीडियो चूडंडी एंदुकंटे इदि चाला मंचिदी अन्नमाट एंदुकंटे हैक अयिते गनुक चाला प्रॉब्लम्स नि फेस चेयालि काबट्टी खच्चितंगा नेनु चेप्पेवि मी फोन लो एदैना उंदो लेदो चेक चेसुकोंडि तर्वाता मीकु क्लारिटी अनेदि वस्तुंदन्नमाट हैक अय्यिंदा लेदा अनेदि हैकिंग जरुगुतुंदा लेदा अनेदि तेलुस्तुंदि काबट्टि वीडियोनि अयिते स्किप चेयकुंडा चूडंडि नंबर वन एंटंटे मी मोबाइल मीरु डाउनलोड चेयकुंडा एमैना याप्स एमैना डाउनलोड अवुतुन्नाया लेदा चूसुकोंडि మీరు చేయకోకుండా ఒకవేళ యాప్స్ అనేది డౌన్లోడ్ అయితే మీ మొబైల్ ఎవరో యూస్ చేస్తున్నట్టు లెక్క అలాగే మీరు స్విచ్ ఆఫ్ చేయకోకుండానే లేదంటే ఆన్ చేయకుండానే మీ ఫోన్ దానంతట అదే స్విచ్ ఆఫ్ అయిపోతూ ఆన్ అవుతూ ఉంటే మీ ఫోన్ ని హ్యాకర్స్ యూస్ చేస్తున్నట్టు అన్నమాట అలాగే మీ మొబైల్లో మెయిల్స్ అనేవి ఉంటాయి కదా అవి ఆటోమేటిక్ గా స్పామ్ లోకి వెళ్ళిపోతే ఎవరో హ్యాకర్స్ అనేవి మీ మెయిల్ ని కూడా యూస్ చేస్తున్నట్టు అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు ఫోటోస్ తీయకుండానే మీ గ్యాలరీలో ఏమైనా ఫోటోస్ దానంతట అవి వస్తున్నట్లయితే ఇది సైబర్ క్రిమినల్ పని అలాగే ఇంకొకటి ఏంటంటే మీ మొబైల్ డేటా ఉంటుంది కదా ఆ డేటా మీరు వాడకుండానే అదంతట అదే స్పీడ్గా అయిపోతున్నట్లయితే కనుక ఎవరో హ్యాకర్స్ మీ ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్ని వాడుతున్నట్టు అలాగే ఇంకొకటి ఏంటంటే మీ మొబైల్ కొత్తది అనుకోండి మీ మొబైల్ కొత్తదైనా సరే ఛార్జింగ్ అనేది చాలా స్పీడ్గా అయిపోతున్నట్టయితే కనుక మీ ఫోన్ని ఎవరో హ్యాకర్స్ హ్యాక్ చేసినట్టు అలాగే ఇంకొకటి ఏంటంటే మీ మొబైల్ అనేది స్పీడ్ గా హీట్ అయిపోతూ ఉంటుంది చాలా మంది మొబైల్స్ అనేవి బాగా స్పీడ్ గా హీట్ అవుతూ ఉంటాయి అంటే అప్పటి వరకు చక్కగా మామూలుగా ఉండి తర్వాత బాగా స్పీడ్ గా హీట్ అయిపోతూ వేడైపోతూ ఉన్నట్లయితే గనుక ఎవరో మీ ఫోన్ ని యూస్ చేస్తున్నట్టు అలాగే ఇంకొకటి మీరు కాల్ మాట్లాడేటప్పుడు బాగా డిస్టర్బెన్స్ వస్తే అంటే మీ దగ్గర నుంచి గానీ లేదంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి కాకుండా ఎక్కడైనా వేరే దగ్గర నుంచి మీకు డిస్టర్బెన్స్ అనేది వస్తే గనుక మీ మాటలు ఎవరో వింటున్నట్టు అలాగే ఇంకొకటి ఏంటంటే మీ మొబైల్లో యాంటీ వైరస్లు పనిచేయకపోతే అంటే హ్యాకర్స్ ఎప్పుడైనా సరే మన మొబైల్లో ఉండే సెక్యూరిటీ సర్వీసుల్ని బ్లాక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఫోన్ యూస్ చేయడానికి కుదరదు కాబట్టి కాబట్టి ఇలాంటి యాంటీ వైరస్లు పనిచేయకపోయినా సరే హ్యాకర్స్ మన ఫోన్ని యూస్ చేస్తున్నట్టు చూసారు కదా ఫ్రెండ్స్ నేను చెప్పిన వాటిలో ఏదైనా సరే ఉందా లేదో మీ ఫోన్లో అనేది చెక్ చేసుకోండి అలాగే ఏంటంటే మీకు ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ నేను హ్యాకింగ్ జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ